అక్టోబర్ సెకండ్ తర్వాత ఇక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చేస్తాం దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందే అందరికి ఇవ్వాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చూసారు. దళిత బంధు ఇస్తున్నావు, మరి బీసీలు కూడా బీదలే కదన్నా. ఇలా చేనేత కార్మికుల పరిస్థితి ఏంటన్నా? ఈ సిరిసిల్ల జిల్లాలో కార్పెంటర్ల పరిస్థితి ఏంటన్నా? విశ్వ బ్రాహ్మణుల పరిస్థితి ఏంటన్నా? ఏం పరిస్థితి అన్నా? వాళ్ళందరి పేదోళ్ళు లేరానా? మరి వాళ్ళకెందుకు ఇవ్వ రాష్ట్ర ముఖ్యమంత్రి? దళితులకి ఇవ్వాలి, బీసీలకి ఇవ్వాలి, ఎస్టీలు పోడు భూములు అనే జిల్లాలో ఎంత సమస్య ఉందన్నా? ఇలా గతంలో ఉన్న పంటని ఇలా ఎకరాల స్థలాన్ని ఇలా సాగు చేసుకుంటుంటే పంట చేతికి రానే ముఖ్యమంత్రి ఫారెస్ట్ వాళ్ళని పంపి ఇవాళ వాళ్ళ మీద దారు దౌర్జన్యం చేసే ప్రయత్నం, అడ్డుకుంటే కేసులు పెట్టే ప్రయత్నం ఈ తెలంగాణ ఈ జిల్లాలో జరుగుతున్నది, ఈ జిల్లాలో ప్రత్యేకంగా జరుగుతున్నది. ఇన్ని సమస్యలని అన్న, ఇన్ని సమస్యల గురించి నేను మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ సమస్యల మీద మాట్లాడతలేదు. దళిత బంధు మీద మాట్లాడితే మతతత్వం అన్న? అరే జీతాలు ఇవ్వాలి, ఇంతవరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాడు, ఊకుంటామన్నా ఆర్టీసీ ఛార్జీ పెంచితే ఆర్టీసీలో ప్రయాణించేది ఎవరన్నా? పేదోళ్ళు ప్రయాణిస్తారు, ఆర్టీసీ కార్మికులు పేదోళ్ళు. పెట్రోల్ ధర పెంచినమాట. మరి పెట్రోల్ ధర విషయం చెప్పాలని మీ అందరు వినాలే. పెట్రోల్ పెరిగింది, పెట్రోల్ పెడితే ముఖ్యమంత్రి పాస్పోర్ట్ అంతమంది చేసింది ఏం చేసిండు అంతమంది? ఏంటిది గట్టి చెప్పే, గట్టిగా చేసిండు కదా. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర తగ్గియాలి, తగ్గియనలేదా? మరి ముఖ్యమంత్రి తగ్గియనలేదా? ఇలా మోడీ గారు పెట్రోల్ పెంచినవచ్చు, పెంచి మీకు ఎన్ని స్కీమ్స్ ఇస్తుండే మనకి ఇస్తుండే లేదా? మరి కేసీఆర్ సార్ స్కీమ్ ఇచ్చిందా మనకేమన్నా? ఇచ్చిండా? కేసీఆర్ సార్కి ఎంత ముడుతుందో తెలుసా? ఒక్క లీటర్లా, ఒక్క లీటర్కు కేసీఆర్ సార్కు వచ్చే కమిషన్ ఎంత అంటే 26 రూపాయలు ఒకటి వస్తుంది. 26 రూపాయలు డీజిల్కు పెట్రోల్కు వస్తుంది, డీజిల్కు అవునా కాదా? డీజిల్కి 20 రూపాయలు వస్తుంది. మళ్ళీ కేంద్రం అదనంగా కమిషన్ ఇస్తుంది, వాటా ఇస్తుంది, ఇస్తుంది కదా? ఎంత అంటే 14 రూపాయలు. 26 ప్లస్ 14 ఎంతనా? 40 రూపాయలు మంచిగా దుబ్బిపోయి జేబులు వేసుకుంటాడు మోడీ గారట. పెట్రోల్ ధర డీజిల్ ధర పెంచిందట. మరి నీకు ఆర్టీసీ కార్మికుల ప్రేమ ఉంటే, ఆర్టీ పేద ప్రయాణికుల ప్రేమ ఉంటే నీ 40 రూపాయలు తగ్గి మరి తగ్గియాలేదా? మరి ఎందుకు తగ్గిస్తలేవు? తగ్గిస్తలేవు ఎందుకంటే మోడీ గారు పెంచిన బదనం చేయాలి, ఆర్టీసీ ఛార్జీలు వెంటాలి, ఆర్టీసీ కార్మికుల బతుకులను బర్బాద్ చేయాలి, ఆర్టీసీ ఆస్తులను మొత్తం అమ్ముకొని ఇవాళ మల్టీప్లెక్స్ల పేరుతోని, షాపింగ్ మాల్ పేరుతోని కేసీఆర్ కుటుంబం అమ్ముకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఆర్టీసీ కార్మికులు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు బయటికి రాకుంటే, ఆర్టీసీ కార్మికులు ఉద్యమించకుంటే మీ బతుకులు బర్బాద్ చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. ఆర్టీసీ కార్మికులారా, 27 మంది చచ్చిపోయారన్న ఆర్టీసీ కార్మికులు, 27 మంది చచ్చిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్న, మీ లోపల ఆత్మవిశ్వాసం కల్పించే ప్రయత్నం చేయలేన, కనీసం సంతాపం ప్రకటించలేదన్న, కానీ మీ ఆస్తులు అమ్ముకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఆర్టీసీ కార్మికులు గుర్తుంచుకోండి. ఆలోచించండి, మీ కుటుంబాలు బజార్లో పడే ప్రయత్నం, బజారు వాడే ప్రమాదం ఇలా తెలంగాణ రాష్ట్రంలో పొంచింది. ఉద్యమించండి, మీకన్నగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీకన్నా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చరిస్తున్నాం. నువ్వు బస్సు ఛార్జీలు పెంచినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను అడుగడుగునా అడ్డుకుంటా ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కరెంటు బిల్లు పెంచున్నట అడ్డగోలుగా బినామీ కంపెనీ దగ్గర అడ్డగోలు రేటుకు కరెంటు కొన్నాడు. మళ్ళీ బినామీ సంస్థలకు తక్కువ రేటుకే కరెంటు అమ్ముకొని అలా ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పి అలా రైతాంగాన్ని మోసం చేస్తూ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మా గొల్ల కుర్మ ఉన్నారు, మొన్న రాక 32,000 తీసుకున్నా లేదా? ఇచ్చిన గొర్రెలు ఇచ్చినానే, మళ్ళీ ఇప్పుడు ఏమంటాండి? ఇప్పుడు మళ్ళీ 12,000 కట్టాలండి ఆ గొర్రెలు బర్రెలు అయితే ఏం చేయన్నా? అప్పుడు 32,000 తీసుకుంటే ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలే దాన్ని మిత్తి చాలన్నా మనకు అవునా కాదా? మిత్తి వస్తుండే. ఇప్పుడు ఏమంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? మళ్ళా 12,000 కడితేనే గొర్రెలు ఇస్తాడా? లేకుంటే ఆ పైసలు ఇయ్యడట. నేను వాళ్ళ పాపం గొర్రె కుటుంబాలు ఏం చేసిరానా? అప్పుడు నన్ను అప్పుడే గన్ని గొర్రెలు ఇస్తే వాళ్ళకి బాధ ఉండదు కాదు కదా? నువ్వు నిర్లక్ష్యం చేస్తావు, నువ్వు గొర్రె కుటుంబాలను మోసం చేస్తావు. నువ్వు మోసం చేసినందుకు వల్ల నువ్వు భరించాలి 12,000. ఇలా 12,000 ఇలా గొల్ల కుర్మలు ఎందుకు భరిస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. 1,000 కోట్ల రూపాయలు ఇలా దొబ్బుపోయి ఇలా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొని గొల్ల కుర్మలను మోసం చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి అన్ని వర్గాలను మోసం చేసినట, అన్ని వర్గాల ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి అన్ని సమస్యల మీద నేను మాట్లాడుతుంటే
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మత విద్వేషాలు రగిలించే ప్రతినిధుడు. అరే భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి, భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి, నా దేవాలయం నుంచి, నా అమ్మవారి సన్నిధానం నుంచి బరాబర్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా అని చెప్పినా, టైం చెప్పినా, ప్లేస్ చెప్పినా, డేట్ చెప్పినా అడ్డుకునే దమ్ముంటే పచ్చ జెండాగాలు పింక్ జెండాగాలు వచ్చి అడ్డుకోమని సవాల్ చేసినా కూడా ఇలా తోక ముడిచిపోయారు. ఇదే ముఖ్యమంత్రిని, ఇదే ముఖ్యమంత్రిని ఓవైసీ సవాల్ చేసిండు, ఇదే ముఖ్యమంత్రిని ఓవైసీ సవాల్ చేసిండు. ముఖ్యమంత్రి నా అడ్డం మీదకి రావాలంటే, నా పాత బస్తీకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఓవైసీ సవాల్ చేస్తే తోక ముడిసి పారిపోయిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా మోడీ గారిని సవాల్ చేసాడు. అరే మోడీ గారు నీకేందుకు సంబంధం, నక్కకు నాగలోకానికి సంబంధం? నేనొస్తా, నా కార్యకర్తలను తీసుకొని వస్తా, నా కార్యకర్తలు భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధిస్తూ అక్కడ అడ్డం మీదకి వస్తాం. ఇచ్చినమా లేదా? ఎక్కడ ఎక్కడ జెండా ఎగిరానో కాసేపు జెండా అక్కడ జెండా ఎగిరేసినామా లేదా? ఎక్కడ జై శ్రీరామ్ అని గర్జించాలో అక్కడ గాంధిస్తామా లేదా? ఎక్కడికైనా పోతా బండి సంజయ్, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యులు, మీరు ఆదరించేటువంటి మీ నాయకుడు బండి సంజయ్, మీ కుటుంబ సభ్యుడు బండి సంజయ్ చెప్పొచ్చిన నా కరీంనగర్ జిల్లా ప్రజలు, నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి ఆశీర్వదించి పార్లమెంటు పంపిరు కాబట్టి, వాళ్ళు దే ధర్మం కోసం పనిచేయమని చెప్పి పార్లమెంటు పంపిరో ఆ ధర్మం కోసం పనిచేయడం పక్కా చేస్తానా? అరే 80% ఉన్న హిందువుల కోసం, 80% ఉన్న హిందువుల కోసం బరాబర్ భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇస్లాంను కించపరచలేనా, ఎప్పుడు వేరే మతాన్ని కించపరచలేనా, అందరినీ సమానంగా చూడమంటున్నాం. అందరినీ సమానంగా చూడమంటే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అంటున్నారు. ఇక్కడ భయపడతామైంది, ఒక్కసారి ఆలోచించనన్నా, బీహార్లో, బీహార్లో ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచిందన్నా, ఎన్ని గెలిచింది? మరి ఓవైసీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు నాన్న, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు నాన్న, నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు నాన్న, పంట రుణమాఫీ చేస్తాడు నాన్న, చేస్తాడా? మరి కేంద్రంలో ఓవైసీ ప్రభుత్వం ఉందానా, మహారాష్ట్రలో ఉందానా, తెలంగాణలో, తెలంగాణ రాణిస్తావా? తెలంగాణకు కొరికి కొట్టే బిడ్డ మళ్ళా పాకిస్తాన్ దాటి వీగలాడు, పంపుతామా బాబా? ఎంఐఎం టీఆర్ఏ రహిత తెలంగాణ రాష్ట్రం కోసమే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నాం, అవునా కదా? మరి బీహార్లో 12% ఉన్న వాళ్ళందరూ కలిసి 5 సీట్లు గెలిచినారు, ఎన్ని గెలిచారు? 5 సీట్లు గెలిచారు, అవునా కదా? మరి తెలంగాణలో 80% హిందువులు ఉన్నామన్నా, ఉన్నావా లేదా? మరి 12% ఉన్న వాళ్ళు 5 సీట్లు గెలిస్తే 80% ఉన్న హిందువులు ఒక్కటి కావాలన్నా లేదా? కావాలన్నా లేదా? గట్టిగా చెప్పాలి, వాళ్ళ కోసం కొట్టాలన్నా లేదా? నేను మీరు పని చేయమంటేనే పని చేస్తానా, కొట్టాలి లేదా? నేనంటున్నా 12% ఉన్న వాళ్ళు ఒక్కటే 5 సీట్లు బీహార్లో గెలిస్తే, 5 సీట్లు బీహార్లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువులు, 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక మారితే ఏం జరుగుతుందో ఒక్కసారి గెలుస్తామా గెలవమా? తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ, గొల్ల కురుమలకొండ, గొల్లకొండ మీద కాసేపు జొన్న రెపరెపర ఆడిస్తామా లేదా? అన్న అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజలు ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న, పేదలకు ఆపద వస్తే కష్టం వస్తే ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఇదే ముస్తాబాద్ మండలిలో, ఇదే ముస్తాబాద్ మండలిలో దేశవ్యాప్తంగా మోడీ గారు లాక్డౌన్ ప్రకటిస్తే, దేశవ్యాప్తంగా మోడీ గారు లాక్డౌన్ ప్రకటిస్తే మా మోడీ గారు పిలిపించరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఎక్కడ ఇంట్లో ఉండకండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలను కాపాడండి. ఏ నిరుపేద వ్యక్తి ఆకలితో అలమటించదని చెప్పి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా కార్యకర్తలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందుకు వచ్చి సేవ చేసిరన్నా, మీకు మాస్కులు ఇచ్చిరన్నా, మీకు పీపీ కిట్స్ ఇచ్చిరన్నా, మీకు శానిటైజర్ ఇచ్చిరన్నా, మీకు మందు గోళ్ళు ఇచ్చిరన్నా, చివరకు మీకు చెప్పులు కూడా ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు సేవ చేసింది మేము. కాంగ్రెస్ పార్టీ రాలే మీ దగ్గరికి, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి వై, ముఖ్యమంత్రి వై ఇంత కుటుంబంతో జల్సాలు చేసింది తప్ప కోవిడ్ సెంటర్ను, ఏ ఒక్క ఆసుపత్రి కూడా ముఖ్యమంత్రి కనీసం సందర్శించలే. మీకు సేవ చేస్తే 8 మంది కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ పోగొట్టుకున్నదన్న, త్యాగం చేసిరన్న, మీకోసం 12 మంది జిల్లా అధ్యక్షులు ఆసుపత్రి పాలన, మీకు సేవ చేస్తే. కోవిడ్ వస్తే ఆదుకున్నది మేమన్నా, హైదరాబాద్లో వరదలు వస్తే ఆదుకున్నది మేమన్నా, వరంగల్లో వరదలు వస్తే ఆదుకున్నది మేమన్నా,
కానీ ఎక్కడ కూడా పేదలు కాపాడేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రాదు, రైతులు ఇబ్బంది పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి రాదు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ జిల్లాకు ఈ పీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా మీ మంత్రి నిర్వాహకం వల్ల, మీ మంత్రి బినామీ సంస్థ వల్ల, గ్లోబరినా సంస్థ వలన 27 మంది చిన్న పిల్లలు చచ్చిపోయారన్న, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక చిన్న పాప ఆత్మహత్య చేసుకున్నదన్న, కారణం ఎవరన్నా మరి ఏమైందన్న విచారణ? ఈ పాపం వట్టిని పోతుందన్న పేదల పాపం. ఆర్టీసీ బస్ కార్మికు బస్ ప్రయాణికులు చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు, వరదలు వస్తే రాడు, రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పేదోడు చచ్చిపోతున్నాడన్నా పెద్దోడు చచ్చిపోతే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి పోతాడు. నేను అడుగుతున్నా పిఎం కేర్స్ నుంచి పిఎం కేర్ నిధులను కూడా దేశ ప్రధాని మొత్తం బాజాప్త లెక్కలు చూపెట్టిండు. అనేక సదుపాయాలు మనకు కల్పించిన వల్ల నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, సీఎం కేర్ సమ్ ఫండ్ ఏం చేసావో, ఎన్ని దుబ్బిపోయినావో తెలంగాణ రాష్ట్ర సమాజానికి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. అందుకేనా మీకోసం మేం పనిచేస్తున్నామన్నా, ఈ ధర్మం కోసం పనిచేస్తున్నాం, ఈ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం మీ అద్దె మీరు గెలిపించిన నాయకుడిగా మీకన్నా ఉంటున్నా. మీరు గెలిపిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడేనన్నా, మీరు గెలిపిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడేనా, మీరు గెలిపిస్తేనే ఇవాళ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నానా అంతా చెప్తున్నా. నా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానా? మీరందరూ కూడా నన్ను గెలిపించారు. ఇలా పార్లమెంట్లో పెద్ద పెద్ద మేధావులు కూర్చుంటారన్నా, మేధావులు కూర్చునే సభలో ఒక సామాన్యమైన వ్యక్తిని మీరందరూ పంపించినందుకు మీకు నిజంగా శిరస్సు వంచి మొక్కుతున్నానా.